ఏమైపోయినా పర్లేదు, వాళ్ళ రాజకీయ లబ్ధి రాజకీయం మాత్రమే చూస్తూ వస్తున్నారండి. మన ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడైతే 2019లో అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా దీనివల్ల ప్రజలకు నష్టం జరుగుద్దే, మనకి రాజకీయ లబ్ధి వచ్చినా ప్రజలు నష్టపోతారు, ఇబ్బంది పడతారు అనేది ఒక్క సెకండ్ కూడా ఆలోచించేటటువంటి పరిస్థితి లేదు. దానికి మీకు ఒక ఉదాహరణ దీనికి లింక్ చేసి చెప్తూ, కుప్పం నియోజకవర్గంలో హండ్రి నీవ కాలువ పనులు చంద్రబాబు నాయుడు గారు 87% పూర్తి చేశారు. మిగతా 13% ఎందుకు పెండింగ్ పడిందంటే 2019 ముందు కావాలన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కోర్టులో ల్యాండ్ అక్విజిషన్ ఇచ్చే రైతుల చేత, వైఎస్ఆర్సీపీ వారి చేత, కొంతమంది చేత కోర్టులో హైకోర్టులో కేసు వేసి అక్కడ పనులు జరగకుండా ఆపేయటం జరిగింది. దానివల్ల అప్పుడు గనక ఆ కేసులు వేయకుండా గనక అది ముందుకు వెళ్ళుంటే అప్పుడే 2019 ముంచే కాలువ పనులు పూర్తయ్యాయి, నీళ్లు వచ్చాయి, ఈ 5 సంవత్సరాల పాటు రైతులకి ఎంతో ఆదాయం పెరిగేది, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి, ఎంతో మంది లక్షలాది మంది రైతులు కుప్ప నియోజకవర్గంలో బెనిఫిట్ పొందేవాళ్ళు, తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు. సో అక్కడ మీరు గమనిస్తే రైతులు 5 సంవత్సరాలు నష్టపోతారే మనం ఈ విధంగా చేస్తారనే దానికన్నా కాలువ పనులు పూర్తయితే చంద్రబాబు నాయుడు గారికి కుప్పం నియోజకవర్గంలో క్రెడిట్ వస్తుంది, తద్వారా రైతుల్లో కానీ అక్కడ ప్రజల్లో కానీ ఆయన ఇమేజ్ మరింత పెరుగుతుంది అనే ఒక్కటి ఆలోచించారు. కానీ 5 సంవత్సరాలు ఇంత మంది రైతులు పశువులకు కానీ వీటికి కానీ ఈరోజు నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందంటే సమ్మర్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆలోచించి కార్యక్రమాలు చేశారు. అంటే అక్కడ వాళ్ళు నష్టపోయినా పర్లేదు కానీ మన రాజకీయ లబ్ధి జరగాలి అనేది ఆలోచిస్తారనే దానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కుప్ప నియోజకవర్గం. సేమ్ ఈరోజు అరే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు ఈ పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ తో పనిచేసేదానికి అవకాశం ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ సంబంధించి వాళ్ళ ఇదిలో ఉన్నారు కాబట్టి అందుకు వాళ్ళని ఎన్నికలకు సంబంధించి కార్యక్రమాల్లో పాల్గొనరాదు, దానికి ఈ పెన్షన్స్ కానీ ఈ సిస్టమ్స్ లో పాల్గొనద్దు, దానికి ఆల్టర్నేట్ సిస్టమ్ ని మీరు ఇచ్చేసుకోమని చెప్పనేసి ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అయితే ప్రభుత్వం ఏం చేసింది, ఖచ్చితంగా వీళ్ళ 1వ తారీఖు వీళ్ళకి ఇవ్వకుండా ప్లస్ ఇవ్వటానికి డబ్బులు లేని పరిస్థితి రెండు తీసుకొచ్చారు. ఒకటి మార్చి 16 నుంచి మార్చి 28 మధ్య ప్రమారమి 13,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కాంట్రాక్టర్లకి డబ్బులు నిబంధనలన్నీ తొంగలోకి తొక్కి మరీ దోచిపెట్టారు. ఈరోజు 1వ తారీఖు డబ్బులు వేయటానికి లేదు, ముందు మార్చి 28వ తారీఖే సాక్షి పేపర్లు వస్తుంది, 3వ తారీఖున పెన్షన్లు ఇస్తారని చెప్పనేసి అని. ఏ 1వ తారీఖు ఎందుకు ఇవ్వడు, ఒకసారి 1 ఇబ్బంది అనుకుంటున్నారు సెలవు లేదని చెప్పనేసి ఏదో కథలు రాశారు. దానికి ముందు ఒక రోజు ముందే ఇవ్వచ్చు కదా, వాళ్ళంతా ముసలి వాళ్ళు వికలాంగులు వృద్ధులు కదా, వాళ్ళకి అన్ని పెన్షన్ మీద చాలా ఆధారపడి ఉంటారు కదా, ఒక రోజు ముందే ఎందుకు ఇవ్వకూడదు. డబ్బులు లేక మొత్తం ఊడ్చి వాళ్ళకి వైఎస్ఆర్సీపీ కాంట్రాక్ట్ను దోచిపెట్టి మళ్ళీ దాన్ని ప్రతిపక్షాల మీద తెలుగుదేశం పార్టీ మీద కావచ్చు లేకపోతే ఎలక్షన్ కమిషన్ మీదకి తోసేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా నువ్వు ఇంటి దగ్గరికి ఎందుకు పంచలేవు, ఈరోజు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఉంది, దాంట్లో మినిమం 10 నుంచి 15 మంది మధ్య గ్రామాన్ని బట్టి ఎంప్లాయీస్ ఉన్నారు, సచివాలయ ఉద్యోగులు, అలాగే అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు. అంటే ఒక విలేజ్ లో 15 నుంచి 20 మంది మధ్య ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేసేటటువంటి ఉద్యోగులు ఉన్నారు. సో వాళ్ళ ద్వారా మనం పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం చేపడితే 2 రోజుల్లో ఆ గ్రామంలో ఉన్న పెన్షన్స్ అందరికి కూడా ఇంటికే వెళ్ళి పెన్షన్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఈరోజు సచివాలయ ఉద్యోగులు అంత బిజీగా ఉన్నారు, ఎలక్షన్ టైం వచ్చింది, మిగతా అన్ని కార్యక్రమాల్లో పనులు తగ్గినాయి, వాళ్ళకి పనులు ఇప్పుడు పెద్దగా హెక్టిక్ వర్క్ అనేది ఏం లేదు. 2 రోజుల సమయం కేటాయించి వాళ్ళ ద్వారా ఇప్పించచ్చు కదా, అంటే మంచి ఆలోచన మంచి మనసు ఉంటే పాపం ముసలి వాళ్ళు వృద్ధులు వికలాంగులు వాళ్ళందరూ ఇబ్బంది పడకూడదంటే నీకు వ్యవస్థ ఉంది, ఆల్రెడీ గ్రామ స్థాయిలో వ్యవస్థ ఉంది, దాన్ని ఉపయోగించి మీరు ఖచ్చితంగా చేస్తుండొచ్చు. అలా కాకుండా ఇబ్బంది పెట్టి వాళ్ళు బాధపడి దీనికి చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాయటం వల్ల ఆగిపోయిందని చెప్పనేసి ఒక విష ప్రచారం, అలాగే రమేష్ కుమార్ గారు లెటర్ రాయటం వల్ల ఆగిపోయిందని చెప్పనేసి ఒక విష ప్రచారం, ఎలక్షన్ కమిషన్ ఆపేసిందని చెప్పారు, ఇట్లా నోటికొచ్చినట్టు అంటే కనీసం ముసలి వాళ్ళు పాపం అనేటటువంటి దయాజాలి, వికలాంగులు వాళ్ళు పాపం ఇబ్బంది పడతారే అనేటటువంటి దయాజాలి కూడా లేకుండా ప్రవర్తించేటటువంటి ఇంత నీచమైన ఆలోచనలు ఉన్న మిమ్మల్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకందరికీ అర్థమయ్యే విధంగా కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున
మా నాయకుడు లెటర్ రాయటం జరిగింది, ఖచ్చితంగా డోర్ టు డోర్ పెన్షన్స్ ఇవ్వాలని చెప్పనేసి మా సిఎస్ ని కలిసి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా రిక్వెస్టేషన్ ఇచ్చారు. అలాగే ఎక్కడికక్కడ మండల పార్టీ కేంద్ర మండల ఎంపీడీఓల దగ్గర ప్రతి చోట కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా రేపటి నుంచి డోర్ టు డోర్ జరుగుద్ది అని చెప్పనేసి మేము ఆశిస్తున్నాం. ఇది ఒక పాయింట్. ఇందాక మూవీస్ దాని గురించి మాట్లాడుతూ ఉంటే దానికి ఒక చిన్న ఇది, మూర్తి గారు ఆ రోజు కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటే ఆ రోజు వర్మ నీ ఇష్టానికి పేర్లు పెట్టి అంటే కులాల మధ్య చుచ్చులు పెట్టే విధంగా చేసినా కూడా దాన్ని కూడా ఎంటర్టైన్ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెనక నుంచి ఫండింగ్ చేసి రకరకాలుగా చేసి దాంట్లో లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అందరినీ డిఫేమ్ చేసి గందరగోళం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అలాగే లక్ష్మీ ఎన్టీఆర్ అని చెప్పనేసి దాంట్లో కూడా అవాస్తవాలు వండి వాచి దాన్ని ఏ రకంగా చేశారో చూసాం. మళ్ళీ మన వ్యూహం అని చెప్పనేసి వచ్చారు. అంటే ప్రతి దానికి వాళ్ళు ఎటువంటి అడ్డగోలుగా తీసినటువంటి తీసి ప్రజల మీద రుద్దాలని ప్రయత్నం అవాస్తవాలను రుద్దాలని ఎంత ప్రయత్నం చేశారో చూసాం. కాబట్టి ఈరోజు ఇది వ్యూహం అనేది సారీ ఇది వివేకం అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఇచ్చిన డొమైన్ వాస్తవం నేను కంప్లీట్ గా ఆ మూవీని చూడటం జరిగింది. యాక్చువల్లీ అది మూవీ కాదు, డాక్యుమెంటరీ అంటున్నారు వాళ్ళు. అదే డాక్యుమెంటరీ సారీ, సినిమా అయితే థియేటర్ లో ప్రదర్శించాలి, సెన్సార్ ఉండాలి. అవును అవును, డాక్యుమెంటరీ చూడటం జరిగింది. నేను కడపలో కేఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ చేశాను మూర్తి గారు. నాకు కడప చుట్టుపక్కల పులివెందుల వేంపల్లి అక్కడంతా కూడా నా క్లాస్మేట్స్ అంతా సన్నిహిత మిత్రులు అంతా ఉన్నారు. వాళ్ళందరితో నేను ఈ ఇష్యూ గురించి మాట్లాడితే ఇది చాలా తక్కువ, దీంట్లో చూపించింది ఇంతకన్నా దారుణంగా జరిగిన ఈ పరిస్థితులు అని చెప్పనేసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది వాస్తవంగా అక్కడ ఉన్న వాళ్ళు. సో కాబట్టి దాని మీద అనవసరమైన రాగ్దాంతం ఇవన్నీ కూడా ఇప్పటికి ఎన్నో కుట్రలు పడినా కూడా అనవసరం. అయితే ఇంకొకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఎప్పుడు చెప్తారు, నా అక్క చెల్లెళ్ళు నా ఆడబిడ్డలు అని చెప్పనేసి ప్రతి మీటింగ్ లో ఫస్ట్ అసలు ఓ అవ్వ ఓ అక్క అని చెప్పనేసి ఇంకా చెప్తా ఉంటారు. నేను నిజంగా ఇప్పుడు ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, ఇంట్లో ఇద్దరు చెల్లెలు అంటే జనరల్ గా ఇంట్లో ఆడబిడ్డ ఉంటే చాలా అపురూపంగా చూసుకుంటాం అందరం, అంటే పెళ్లి చేసి పంపించినా కూడా మనం జీవితాంతం ఒక అన్నగా మనం అన్ని రకాలుగా అండగా కుటుంబానికి కానీ చెల్లెలు కానీ ఉండేటటువంటి సాంప్రదాయం మన మన భారతదేశంలో ఉంది. సో ఈరోజు అట్లా అండగా ఉండాల్సింది పోయి భయపెట్టి బెదిరించేసి ఆస్తులన్నీ కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చిన ఆస్తులన్నీ ఆక్యుపై చేసుకోవటం కానీ వాళ్ళని చంపుతామని బెదిరించి ఆఖరి షర్మిలా గారు హైదరాబాద్ వెళ్ళిపోయి మళ్ళీ ఈరోజు ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి, ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఆమె అడుగుతున్న ఒక్క ప్రశ్నకైనా ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పే దమ్ము ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని ప్రశ్నిస్తున్నాం. అలాగే సొంత బాబాయ్ కూతురు చిన్నాన్న నీ తోడ పుట్టిన సునీత రెడ్డి గారు ఈరోజు కాదు ఆల్రెడీ ప్రెస్ మీట్లు పెట్టి అడుగుతా ఉన్నారు, ప్రతి క్వశ్చన్ అడుగుతా ఉన్నారు మా నాన్నని రాజకీయం కోసం ఈ విధంగా ఇంత దారుణంగా చంపారు అని చెప్పనేసి నా అన్నకు ఓటేయొద్దని చెప్పనేసి డైరెక్ట్ గా ఆవిడ సొంత చెల్లెలు ఇద్దరు ఇంట్లో ఉన్న ఆడబిడ్డలే నీ గురించి ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే ఇంకా మీరు సమాజంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు కానీ ఆడవాళ్ళకు కానీ మీరు ఏం న్యాయం చేస్తారు ఏం చేస్తారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నైతిక హక్కు కూడా లేదు ఎవరికన్నా ఏదన్నా చేస్తామనే దానికి. ఇంకొక పాయింట్ వచ్చేసరికి మనకి ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు ట్రాన్స్ఫర్స్ అనేవి మన జరిగినాయి, ట్రాన్స్ఫర్స్ కాదు విధుల నుంచి తప్పుకోమని చెప్పినేసి అని 100% ఎక్కడైతే ఏ తప్పులు చేస్తున్నా వైఎస్ఆర్సీపీ కొమ్ము కాసి అధికార దుర్వినియోగం చేస్తున్న పోలీసు అధికారులు ఎస్పెషల్లీ నేను చూస్తున్నా అండి ఇప్పుడు చిత్తూరు జిల్లాలో కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ అని చెప్పనేసి రకరకాలుగా ఎన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టారు, కింది స్థాయి అధికారులని వాళ్ళని ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేశారు, తీసుకెళ్లి 14 మంది కానిస్టేబుల్ ఎస్పీలో ఉన్న వాళ్ళని వీళ్ళు తెలుగుదేశం పార్టీ సింపథి వాళ్ళు కూడా కాదు వాళ్ళు డ్యూటీ చేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పార్టీ సింపథైజర్స్ అని చెప్పిన వాళ్ళందరినీ ఎలక్షన్ కోడ్ రావడానికి 2 గంటల ముందు వాళ్ళు విధుల నుంచి తప్పించేసి వాళ్ళని ఎక్కడికక్కడికి డిఫరెంట్ ప్లేసెస్ కి వేసేసి ఇబ్బంది పెట్టి ఇట్లా ప్రతి ఒక్క చోట ఎవరైనా తెలుగుదేశం పార్టీలో చేరుతుంటే ఆ సమాచారం తెలుసుకోవటం, ఒకవేళ చేరితే వాళ్ళని చేరిన వాళ్ళని రాత్రిపూట ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని బెదిరించి మళ్ళీ వైఎస్ఆర్సీపీలో చేర్చటం
ఇట్లా కార్యకర్తల కన్నా ఘోరంగా ప్రవర్తించిన అధికారులు ఉన్నారు. ఈ ఐపీఎస్ అధికారులను అండగా చూస్తూ రెచ్చిపోయిన అధికారులు ఉన్నారు. ఈ రోజు అటువంటి ఐపీఎస్ అధికారులకి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా బుద్ధి చెప్పిందో మనం చూసాం. కాబట్టి అధికారులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎలక్షన్ విధుల్లో చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయండి. మాకెవరికి తెలుగుదేశం పార్టీకి ఫేవర్ చేయమనో జనసేన పార్టీకి ఫేవర్ చేయమనో బీజేపీకి చేయమని మేము అడగం. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చేయకపోతే ఏ విధంగా చర్యలు ఉంటాయి అనేది చట్టం అనేది ఒక రోజు ఆలస్యమైనా కూడా ఏ విధంగా జరుగుతాయి అనేదానికి ఇదే. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత గౌతమ్ గారు మాట్లాడతారు.